అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో రైతులు వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రిలే దీక్ష శిబిరాల్లో పుర్రెలు ఎముకలు ఉంచి ఆందోళన నిర్వహించారు. రాజధాని తరలిస్తే తమ బతుకులు ఇలాగే మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మందడం, తొళ్ళూరు, ఉదండరాయనపాలెంలో రైతులు, మహిళలు నిరసన ప్రదర్శనలు జరిపారు. విజయవాడ ధర్నా చౌక్లో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో సిపిఐ, సిపిఎం, టీడీపీ నేతలు పాల్గొన్నారు. వెలగపూడిలో రైతుల నిరసనలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం తెలిపారు. మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకమైన మధు ల్యాండ్ పూలింగ్ని మొదటి నుంచి వ్యతిరేకించాను. జగన్ సర్కార్ రైతుల్ని నట్టేట ముంచిందని, సిపిఎం రైతుల పక్షాన ఉంటుందని అన్నారు. ఈ పూలింగ్ అనేది చాలా ప్రమాదం. ప్రభుత్వాలు ఈ పూలింగ్ పేరుతో రైతుల్ని బరి చేస్తే ఇంక మంచిది కాదని చెప్పి ఆరోగ్యం చెప్పాం. మా మాట ఇలా చాలా మందికి అర్థం కాదు ఈ పూలింగ్ యొక్క ప్రమాదం యొక్క. నువ్వు రాజధాని కడతానంటే తీసుకో పూలు కట్టే ఇక్కడ రాజధాని తుండూరులో నేను కాదంట్లా. కానీ పూలింగ్ అని 2013 పార్లమెంట్ చట్టాన్ని వదిలిపెట్టి, ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని వదిలిపెట్టి ఏ 3-4 కోట్లుగా ఎకరం అమ్ముకోనుండేవాళ్ళు, 2 కోట్లుగా 3 కోట్లుగా అమ్ముకొని ఉండేవాళ్ళు. ఆ రోజు మా ప్రచారంలో ఏదో మేము చూసుకొని ఉండేవాళ్ళం. ఆ రోజు నువ్వు పూలింగ్కి ల్యాండ్ అక్విజిషన్ తీసుకోలేదు, పూలింగ్కి తీసుకున్నావు. ఈరోజు అందరు కలిసి ఆళ్ళు అందరూ కలిసి నట్టేట ముంచుతున్నారు రైతులు అని చెప్పేసి మనం చెప్తాం.